అట్లాగే ఎవరికి ఇవ్వలేదు. అయితే ప్రముఖులుగా ఇక్కడ నాన్ సామాజిక వర్గము సంతృప్తి చెందాలి. సేమ్ టైం ఆ వ్యక్తి పట్ల మిగతా సొసైటీ ఎవరు నెగిటివ్ గా ఫీల్ కాకూడదు. ఆ డిజిగ్నేటెడ్ అయి ఉండాలి, అంటే ఆ కోట కన్సర్న్డ్ కరెక్ట్ గా. దానికి రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం. రాఘవేంద్రరావు గారికి ఇస్తే తెలుగుదేశం వద్ద, చిరంజీవి గారికి ఇస్తే ఆయన తటస్థుడే అవుతాడు. కానీ ఆయన తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మొన్న కూడా నిన్ననే అంటే ఢిల్లీలో ఫస్ట్ ఈయన పేరే వచ్చింది. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీగా చేసి ఉన్నారు కదా, రాజకీయం నుంచి అవతలకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు కళాకారుడి కోటలు ఇస్తే దాన్ని రాజకీయం రాజకీయం అని అంటారు, అంటే బీజేపీలోకి చేరిపోయాడని అంటారు. కానీ వేరే అనరు నామినేటెడ్ ఇచ్చినా కూడా. అందుకనే ఆయన కూడా వద్దన్నారు. అంటే ఇస్తే చిరంజీవి గారి మెంటాలిటీ ఎట్లాంటిది అంటే కృతజ్ఞతని ఖచ్చితంగా చూపించుకోవాలనుకునే రకం. ఆయన అది ఇచ్చారు కదా, నాకెందుకు ఇంకా నేను వెళ్ళి కూర్చుంటాను అనుకునే రకం కాదు. అందుకనే కాంగ్రెస్కి ఎలక్షన్స్లో లేకపోతే ఆ టైంలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయిన టైంలో పాపం ఆయన రోడ్ల మీద తిరగడం ఏంటండి, నిజంగా జాలి వేస్తుంది. నేను ఆ రోజున అంతకుముందు తిరుపతిలో ఆయన పోటీ చేసిన టైంలో ఉన్నాను నేను అక్కడే. ఆ రాయలసీమ అంతా తిరిగాను ఆయన తిరిగి ఆయన టూర్లలో. అసలు ఎక్కడ నిలబట్టడానికి కూడా ఇది ఉండేది కాదు. అట్లాంటిది ఈ మొన్న 2014 ఎలక్షన్స్ అప్పుడు ఈయన కాంగ్రెస్ తరఫున తిరుగుతుంటే రోడ్డు పక్కన ఒక మీటింగ్ పెట్టుంటే నేను అట్నుంచి ట్రావెల్ అవుతూ ఉంటే ఆ పక్కన జనం అంటే చిరంజీవి టూ రెండింటి పక్కన చిరంజీవి ర్యాలీ వస్తుందంటే జనం అంతా నిండిపోతారనుకుని నేను పక్కన ఆపు కూర్చున్నా. తర్వాత చూస్తే నా పక్క నుంచి వెళ్ళింది కానీ ఏం లేదు అక్కడ జనం. అంటే కాంగ్రెస్ పోతే పతనం అయిపోయింది. ఆ కాంగ్రెస్ తరఫున అయ్యేటప్పటికి ఆయన ఇమేజ్ కూడా దెబ్బతింది. ఆ తర్వాత ఆయన కూడా విరక్తి చెంది వచ్చేసి అంటే ఉద్దాన పతనాలు రెండు చూశాడు ఆయన. అలాంటి వ్యక్తిని అంటే అంతగా కమిట్ అయ్యాడు. నేను అందేది ఏంటంటే ఈయనొక్కడు నాకు ఆ విషయంలో బాధ్యతగా అనిపించింది. దేవినేని నెహ్రూ, దేవినేని నెహ్రూ వాస్తవంగా అసలు కంకిపాడు నియోజకవర్గం అంటే ఆయన తప్పి ఇంకోటి మాట అనడానికి లేదు అక్కడ. ఎప్పుడూ గెలుస్తూ వచ్చినటువంటి వాడు. లక్ష్మీ పార్వతి ఆ రోజున పార్టీ అదే ఎన్టీ రామారావు పార్టీ యువతలకు వచ్చిన టైంలో మామూలుగా అయితే కనుక చంద్రబాబు ఈయనకి ఆఫర్ అయి పంపించారు, చేర్చుకుంటాను మంత్రివర్గంలో కూడా ఇస్తానని. బట్ ఈయన అటు వెళ్ళలా. ఎన్టీ రామారావు గారు చనిపోయారు కూడా కదా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. చనిపోయిన తర్వాత కూడా 99లోకి వచ్చేటప్పటికి 96లో కదా పార్టీ తీసుకుంది. ఇటు వచ్చేయమంటే వెళ్ళలా చంద్రబాబు వెంటే, లక్ష్మీ పార్వతి వెంటే ఉన్నారు ఆయన. లక్ష్మీపార్వతికి స్వాగతం లభించింది ఒక ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి చోట్ల, బుచ్చయ్య చౌదరి దగ్గరనో ఇక్కడ అట్లాంటి చోట్ల. ఈవెన్ అప్పుడు పార్వతీపురం అక్కడ పోటీ చేసిన టైంలో కూడా వెళ్ళి ప్రచారం చేసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత 99లో ఈయన చేయకూడదు లెక్క ప్రకారం అయితే. కానీ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆయన ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది కాంగ్రెస్ తరఫున చేయబట్టి. ఇదే తెలుగుదేశంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున చేయబట్టి ఆయన దెబ్బతింది. ఈవెన్ ఆ తర్వాత చూడండి రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో గట్టిగా కొట్లాడినటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒకడు. కాకపోతే కాంగ్రెస్ లో తొక్కిపడేస్తారు కదా, అంటే వీళ్ళ వాయిస్లు అక్కడ దాకా ఎక్కడ వెళ్తాయి అయిపోయింది. విభజించిన టైంలో వాస్తవంగా అయితే కనుక ఈయన కూడా ఇటు మిగతా వాళ్ళతో పోటీ యువతలకు వచ్చేయచ్చు. అందరూ టీడీపీ కన్నా వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు కదా. ఈయనకి టీడీపీ ఆఫర్ ఉంది ఆ రోజు. వైసీపీ కూడా ఆటోమేటిక్ గా పిలుస్తుంది ఆ టైంలో, అవసరం కూడా వైసీపీకి కూడా. కానీ నాకు ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చింది, టికెట్ 2 సార్లు ఇచ్చి నన్ను గెలిపించింది. కాబట్టి ఆయన పోటీ చేయడమే కాకుండా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కొడుకు దేవినేని అవినాష్ని పోటీకి పెట్టాడు. వాస్తవంగా ఫస్ట్ ట్రిప్ కొడుకు ఓడిపోతాడు, ఓడిపోతాడని తెలుసు, దెబ్బతింటాడని తెలిసి కూడా తన రాజకీయ భవిష్యత్తు కంటే కూడా మనం మాట మీద నిలబడాలి. ఎందుకు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనల్ని నమ్మించారు వాళ్ళు, పార్టీలో పదవి ఇచ్చారు కాబట్టి ఉండాలి అనే మెంటాలిటీ ఉంది చూడండి. అది అయిన తర్వాత పార్టీ మారాడు, ఎలక్షన్ అయ్యాక అతను టీడీపీ మారాడు. అంతేగాని దాంట్లో వదిలేసుకుని ఇటు రాలా రాజకీయాల కోసం, స్వార్థం కోసం. లక్ష్మీపార్వతి విషయంలో, తర్వాత కాంగ్రెస్ విషయంలో అతని నిజాయితీ కమిట్మెంట్.